హాయ్ అండి, తమిళ చూసేమంటారుగా ముందుగా అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈసారి ఎలిమినేషన్ చాలా పెద్ద ఎలిమినేషన్ అవ్వబోతుందా, కొద్దిగా ఎక్కువ క్యూరియాసిటీని తెచ్చిపెట్టే వీకెండ్ ఇది, నో డౌట్. అందులో ఫ్యామిలీ ఎపిసోడ్ జరుగుతూ ఉంది, ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఒక బాండింగ్ మంచి ఫ్రెండ్షిప్ ఫామ్ అయిందో, ముఖ్యంగా ఈ సీజన్లో విష్ణు అట్లానే పృథ్వీ మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో, అది దానికి బ్రేక్ రావాలని చాలామంది కోరుకున్నారు. ఈవెన్ విష్ణు ఫ్యాన్స్ కూడా తన ఆట కనపడతలేదు. విష్ణు ఎంత చేసినా, విష్ణు ఆడుతూ ఉన్నా, విష్ణు అందరితో మాట్లాడుతూ ఉన్నా, విష్ణు మంచి మంచిగా కొన్ని పాయింట్స్ చెబుతూ ఉన్నా, విష్ణు ఇండివిడ్యువాలిటీ ఆటను ఆటలాను చూస్తుంది తప్ప ఆట కోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకునే మనస్తత్వం కాదు. ఎక్కడా కూడా కన్నింగ్నెస్ ఉండదు, చాలా ప్యూర్ మెంటాలిటీ అని ఎన్ని చెప్తున్నా, కానీ విష్ణుతో పాటు పక్కన పృథ్వీని పెట్టి చూస్తే మాత్రం కన్ఫామ్గా ఒక మాట, విష్ణు ఏం చేసింది పృథ్వీతో ఉండటం తప్ప, పృథ్వీకి ఎలివేషన్స్ ఇవ్వటం తప్ప, ఇలాంటి ఒక నెగిటివ్ ఎక్స్ప్లోరింగ్ అయితే ఎక్కువ వెళ్ళింది బయటికి. సో దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. అలాంటి ఫ్రెండ్షిప్ బ్రేక్ అవ్వాలని కూడా చాలామంది కోరుకున్నారు. సో అది విష్ణుకు మంచిది అని, టాప్ ఫైవ్కి వెళ్ళే కంటెస్టెంట్ ఇప్పుడు టాప్ ఫైవ్ కూడా వెళ్తుందా లేదా అనే ఒక సందిగ్ధావస్థలోకి తీసుకొచ్చిందని చెప్పాలి. మరి అలాంటి ఫ్రెండ్షిప్ బంధానికి స్నేహానికి ఎలిమినేషన్ బ్రేక్ ఇవ్వనుందా, విడదయనుందా? సో ఇది అవుననే సమాధానం వస్తుంది. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది పక్కన పెడితే ఈసారి ఆ ఎలిమినేషన్ ఆ బంధాన్ని బ్రేక్ చేస్తుంది అనే ఒక వాతావరణం అయితే కనబడుతుంది. అలానే టేస్టీ తేజ యశ్మీల్ సేఫ్ జోన్లో ఉన్నారా? ఇంకో ముఖ్య విషయం, పృథ్వీకి ఫ్రెండ్స్ ఓట్లు పడటం లేదా? బాటమ్ టూలో ఈ ఇద్దరు స్నేహితులే ఉండబోతున్నారా? ఇంక ఇది మంచి కంటెంట్ అనమాట బిగ్ బాస్కి. ఇవన్నీ కరెక్టే అని ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అవును అనే సమాధానమే వచ్చేలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, టేస్టీ తేజ యశ్మీల్ ఎందుకు సేఫ్లో ఉన్నారు? టేస్టీ తేజ సేఫ్లో ఉండటం ఏంటి, క్లియర్. సో మొన్న జరిగిన నామినేషన్స్లో కానీ, అంతకుముందు జరిగిన టాస్క్లో కానీ కొంత తనకి చుట్టూ కంటెంట్ రైజ్ అయ్యింది. తన మీద కన్ఫామ్గా కొంత బిహేవియర్ ఏదైతే పృథ్వీ చేసింది కావచ్చు, లేదా నిఖిల్ లక్ష్మి వాళ్ళు చేసింది కావచ్చు, అంతకుముందు టాస్క్లో కావచ్చు, ఎగ్ తనది ఇజేయటంలో కావచ్చు, కొంత తనకి చాలా ప్లస్ టైప్ లెస్ అయ్యింది. అలానే అందరూ అన్డిజర్వ్డ్ అని వేయటం, ఆ ఫ్యామిలీ ఎపిసోడ్ తన పేరెంట్స్ని రాకపోవడం, కొంతమంది చెప్పొచ్చు ఇవన్నీ తన కంటెంట్ కోసం చేస్తున్నాడు, సింపతి కోసం చేస్తున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే కన్ఫామ్గా తన మీద కొద్దిగా వీళ్ళు అటాక్ చేసిన విధానం, అంటే తన మీద అరిచిన విధానం కానీ, ఇవన్నీ ఒక గ్రూప్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు అనేది బాగా నెగిటివ్గా ఎక్స్ప్లోర్ అయ్యింది. అది చాలా పాజిటివ్ ఎసెట్ అయ్యింది వాస్తవంగా చెప్పాలంటే. దానివల్ల ఓటింగ్ బ్యాంక్ కూడా పెరిగింది, కన్ఫామ్గా దాని ఓట్ బ్యాంక్ పెరిగింది. ఈవెన్ అవినాష్ కూడా ఉన్నా కూడా రోహిణి ఒక్కతే లేదు మరొక నామినేషన్స్లో మనకి. సో అవినాష్ కూడా నామినేషన్లో ఉన్నా కూడా తేజాకి ఓటింగ్ పెరిగింది. ఎస్, తేజ ఉండాలి అనుకునే వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. సో వాళ్ళకి టిట్ ఫర్ ట్యాట్లా ఉండాలంటే, సో తేజ ఉండాలి అనుకునే ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి అయితే గట్టిగానే ట్రై చేస్తున్నారు. అది సక్సెస్ అయినట్టు కూడా కనపడుతుంది. మరి యశ్మి ఉండటానికి లాస్ట్ వీక్లో యశ్మి బాటమ్ టూలో ఉంది. అలాంటి యశ్మి బాటమ్ టూలో ఉన్నా కూడా ఇప్పుడు ఎలా సేఫ్ జోన్లో ఉంటుంది, కన్ఫర్మ్. ఎందుకంటే సో నిఖిల్ లాస్ట్ వీక్ అందరు ఫ్రెండ్స్ అందరు ఎక్కువ మంది మీకు అక్కడ నామినేషన్లో ఉన్నారు, కానీ ఈ వీక్ నిఖిల్ లేడు, ప్రేరణ లేరు. మరి వాళ్ళిద్దరు ఓట్లు ఎవరికి పడతాయి? వాస్తవంగా చెప్పాలంటే యశ్మి ప్రేరణ ఓట్లు యశ్మికి పడచ్చు. ఎందుకంటే ప్రేరణకి పృథ్వీకి కొంత ఎంత కలిసి ఉన్నా ఎక్కడో కొంత చిన్న గ్యాప్ అయితే ఉంది. మరి నిఖిల్కి యశ్మికి ఉన్న ఫ్రెండ్షిప్ కానీ, నిఖిల్కి పృథ్వీకి ఉన్న బాండింగ్, నిజం చెప్పాలంటే నిఖిల్కి పృథ్వీకి ఉన్న బాండింగే చాలా మంచి బాండింగ్. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆ ఫ్రెండ్షిప్ని చాలా జాగ్రత్తగానే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ మధ్య ఒకరికొకరి మీద మంచి అభిప్రాయం ఉన్నది. అలానే యశ్మి మీద చిన్న క్రష్ టైప్ కావచ్చు, సరే ఓ క్యూట్ రిలేషన్షిప్ కావచ్చు, కానీ వాళ్ళ ముగ్గురు మధ్య అంతరం ఉన్నా కూడా మరి నిజంగా నిఖిల్ ఓట్లు యశ్మికి పడుతున్నాయా పృథ్వీకి పడుతున్నాయా అన్నదే ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ విష్ణుని ఎలిమినేట్ చేయాలని కోరుకుంటున్నారా ఆడియన్స్, పృథ్వీని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారా, ఇద్దరు డేంజర్ జోన్లో ఉంటున్నారా, అంటే పృథ్వీకి ఫ్యాన్స్ ఫ్రెండ్స్ ఓట్లు పడుతున్నాయా లేవా, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రస్తుతానికి ఇక్కడ విష్ణు ఫ్యాన్స్ ఎలా అయితే గట్టిగా విష్ణుకు ఉన్నారో, విష్ణు ఉండాలి, విష్ణుకి ఇంకో ఛాన్స్ ఇవ్వాలి, విష్ణు తన నుంచి బయటికి రావాలి, అలానే ఫ్యామిలీ ఎపిసోడ్ కూడా తనకు ఒక ఎమోషనల్ రైడ్ అయ్యే అవకాశం ఉంది. ఎవరు వెళ్తారు, వాళ్ళ ఫాదర్ వెళ్తారా, సిస్టర్ వెళ్తారా, వాళ్ళు చెప్పే ఇన్పుట్స్ ఎలా ఉన్నాయి, అలానే కొంత బాండింగ్ ఏదైతే అవ్వబోతుందో లోపలికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే తన పర్సనల్ లైఫ్లో చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేసింది, అలాంటి తరుణంలో ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ తనకి మంచి బూస్టప్ అవ్వచ్చు, మంచి ఎమోషనల్ రైడ్ అవ్వచ్చు. సో అదొకటి. కానీ
విష్ణు ఆట దీని మీద మాత్రం చాలా గట్టిగానే ఫెడపై ఉన్నారు ఆడియన్స్. ఇంకెప్పుడు 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 అని చాలా కాలం వెయిట్ చేశారు. విష్ణు ఇండివిజువల్ గేమ్ ఆడాలి, పృథ్వీకి దూరంగా ఉండాలి, విష్ణు తన ఆట మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని చాలా 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 ఇంకా ఇంకో వారం చూస్తూ వచ్చారు. అలాంటి రోజుకి తెరబడే అవకాశం ఉందా? ఇప్పుడు కన్ఫామ్గా తేజాకి ఓట్లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆ క్రమంలో విష్ణు డేంజర్ జోన్లోకి వస్తుంది. కాబట్టి విష్ణు ఫ్యాన్స్ చాలా అలర్ట్గానే ఉండాలి. అలానే ఆడియన్స్ కూడా విష్ణుకి ఇంకో అవకాశం ఇస్తారా? అలానే ఏమో ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ ద్వారా కూడా జరిగే కొన్ని చేంజెస్ కూడా ఎలా ఉండబోతున్నాయి కూడా చూడాలి. సేమ్ అట్లానే పృథ్వీ, పృథ్వీకి గత ఈ రెండు లాస్ట్ వీక్లో నబిల్తో పడ్డ విషయం కావచ్చు, తేజాతో పడ్డ విషయం కావచ్చు, కొంత ఓవర్ అగ్రెసివ్ అవ్వటము, అది కొంత ప్రౌడ్గా లేకపోతే నెగిటివ్గా ఎక్స్ప్లోర్ అవ్వటము, అది జనాలకి కొంత నెగిటివ్గానే వెళ్ళింది. చాలా వరకు తన ఆట తీరు మీద ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ మాట తీరు మీద మాత్రం చాలా అభ్యంతరాలు ఉన్నాయి అని మాత్రం ఆడియన్స్లో ఎక్కువ మంది కోరుకుంటున్నారు. సో అది కూడా తనకి బాగా నెగిటివ్ ఎఫెక్ట్ అయ్యింది. అలానే ఫ్రెండ్స్ ఓటింగ్ షేరింగ్ అనేది ఎలా అవుతుందన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవైపు పెరిగిన నెగిటివిటీ, కొంత తన మాట తీరు మీద ఆ రోజు కొద్ది ఓవర్ ద బోర్డ్ మాట్లాడిన విధానం కానీ, ఆ ముందుకొచ్చిన విధానం కానీ టేచి దగ్గర కావచ్చు, లేదు ఇటు పక్కకు వచ్చేసరికి నబిల్ దగ్గర అనొచ్చు ట్రిగ్గర్ చేశారు కావాలని చేస్తున్నారు ఇవన్నీ చెప్పినా కూడా ఆ జారిన మాట, సో ఆ చూపించిన వ్యక్తిత్వం అనేది జనాలకు వెళ్ళింది. దానికి తగ్గట్టు అదొక్కటే సరిపోదు పృథ్వీ ఎలిమినేట్ అవ్వాలండి, నో డౌట్. అంత వీక్ కంటెస్టెంట్ అయితే కాదు, తను కన్ఫర్మ్గా టాప్ 5 కంటెస్టెంట్, చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. సీజన్లో చాలా చిన్నగా స్టార్ట్ చేసి జర్నీని బ్రహ్మాండంగా సీజన్ 8లో కన్ఫర్మ్గా తనకంటూ మంచి మార్క్ని పెట్టుకున్నాడు. ఆడే విధానంలో కానీ మాట్లాడే విధానంలో కానీ కొద్దిగా టీఆర్పీస్ తీసుకొచ్చడంలో తన ముందు ఉంది. కానీ ఆ 5లోకి వెళ్ళడానికి చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను, టాప్ 5కి వెళ్ళడానికి, టాప్ 5 దాకా వెళ్ళడానికి పెద్ద విషయమే కాదు, చాలా ఈజీగా వెళ్ళొచ్చు, అగ్రెసివ్గా ఆడినా, నామినేషన్లో పెద్ద పెద్ద పాయింట్ చెప్పినా, సో కొద్దిగా గట్టిగా మాట్లాడినా, కానీ అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే మాత్రం కన్ఫర్మ్గా మన మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆట తీరు కంటే ఒక చిన్న పొరపాటు చాలు, ఒక జారిన మాట చాలు, మనల్ని ఆ గుమ్మం దగ్గర ఆపేస్తుంది. ఈరోజు పృథ్వీకి అదే జరుగుతుంది అన్నమాట. ఒక చిన్న మాట తనని కంట్రోల్ చేయలేకపోయారు, తను కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాడు, ఇప్పుడు అది కొంత నెగిటివ్ ఎఫెక్ట్ అయింది. అలా అని చెప్పి కేవలం ఆ నెగిటివ్తోనే తను ఎలిమినేట్ అయ్యే అంత స్థితి వస్తుందా అంటే రాదు. అసలైన కీ ఫ్యాక్టరు అక్కడ ఫ్రెండ్స్ ఓట్లు షేర్ అవుతున్నాయా, నిఖిల్ ఓట్లు, ప్రేరణ ఓట్లు ఎవరికి పడుతున్నాయి అన్నది ఇంపార్టెంట్. ప్రస్తుతానికి సినారియో చూస్తే యష్మికి పడుతున్నట్టు కనపడుతూ ఉంది. అలా అని చెప్పేసి నెగిటివ్గా ఎక్కువగా యష్మికి వెళ్ళవు, నో డౌట్. కన్ఫర్మ్గా నిఖిల్కి అట్లానే పక్క పృథ్వీకి బాండింగ్ కూడా చాలా బాగుంది. అలానే ఇండివిజువల్గా పృథ్వీకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళిద్దరు ఉండటం మూలంగా ఓట్లు ఎలా షేర్ చేస్తున్నారన్న దాని మీద ఇంపార్టెంట్. అలానే తేజాకి ఎలా ఎన్ని ఓట్లు పడుతున్నాయి, వీళ్ళని కన్ఫర్మ్గా వీళ్ళ మీద వ్యతిరేకతతో తేజాకి ఎంత శాతం ఓట్లు పడుతున్నాయి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల విష్ణు కావచ్చు అట్లానే పృథ్వీకి ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నారు, వీళ్ళు బాటమ్ 2లో ఉండే అవకాశం ఉంది. మరి ఇద్దరు బాటమ్ 2లో ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు? చివరికి అదే స్థాయి వస్తే నిజంగా రాకూడదు, అదే కనుక వస్తే కన్ఫర్మ్గా అది మంచి అమ్మాయికి చాలా ఇబ్బందికరమైన వాతావరణమే. నా అంచనా ప్రకారం అయితే చాలా క్లియర్గా చెప్పేస్తుంది, ఒక రిక్వెస్ట్ కూడా పెట్టేస్తుంది, నేను వెళ్తాను, నా బదులు తను ఉంచండి, తను డిజర్వ్డు, తను చాలా కష్టపడ్డాడు, చాలా ఆడాడు, గేమ్ కోసం చాలా తగతలాడాడు, సో తను ఉండాలి, సో నేనంటే సరే ఏదో కొంత ఇచ్చేసాను అనుకోండి, సో నేను వెళ్తాను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పి ఒక రిక్వెస్ట్ను కూడా పెట్టే అవకాశం ఉన్నది. తన ఫ్రెండ్షిప్ని, తనంటే ఏంటి, తన మీద ఎంత అభిమానం ఉన్నదో చూపించడానికి కంపల్సరీగా ఆ అవకాశాన్ని కూడా అమ్మాయి సద్వినియోగం, అంటే ఆ అవకాశంలో అవకాశం తీసుకోవడం కాదు, నా స్పాంటేనియస్గా మాట అంటాను కూడా వెనకాడదు అన్నమాట. సో ఆ పరిస్థితి రాకూడదు, చూద్దాం మరి ఇంత చివరికి ఎవరు ఎలిమినేట్ అవుతారు, నిజంగా మనం అనుకున్నది జరుగుతుందా, నేను ఇంకా దీనికి విరుద్ధంగా ఏమైనా జరుగుతాయా, మీరేమనుకుంటున్నారు, ఇంకొక అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుందా, అవకాశము దాటిపోయిందా, అసలు మనం ఇద్దరు గురించి అనుకుంటున్నాము, లేదు మనం ఊహించినట్టుగా మనం ఏదో తేజ లేకపోతే యష్మీలు సేఫ్లో ఉన్నారనుకుంటున్నాం, వీళ్ళిద్దరు సేఫ్ అయ్యి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బయటకు వస్తారా? ఎందుకంటే ఇది బిగ్ బాస్ సీజన్, ఆడియన్స్ కూడా ఎప్పుడు ఎలా కన్వర్ట్ అవుతారో తెలియదు. ఒక చిన్న ఇన్సిడెంట్ చాలు ఆడియన్స్ మనసు మార్చుకోవడానికి, ఒక చిన్న ఇన్సిడెంట్ చాలు మళ్ళీ ఆడియన్స్ కోపం తెచ్చుకోవడానికైనా ఒకరి మీద ప్రేమ తెచ్చుకోవడానికైనా. కాబట్టి ఇది జస్ట్ అట్లా ఎప్పటికప్పుడు ఫ్లక్చుయేషన్లా అవుతూ ఉంటుంది అన్నమాట రేటు. ఎవరు తప్పులు చేయకుండా, ఎవరు సెల్ఫ్ గోల్ వేసుకోకుండా చివరి దాకా వెళ్తారు. ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ ద్వారా కూడా కొన్ని రకాల ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి, చూద్దాం మరి చివరికి ఏం జరగబోతుందో. ఏదేమైనా ఈ బంధానికి ఈ స్నేహాన్ని ఎలిమినేషన్ విడదీయబోతుందా అన్నదానికి మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.